బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఊహించిన స్థాయిలో వరదైతే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ కృష్ణమ్మ ఉధృతి కొనసాగిస్తోంది. వరద ఉధృతికి కొట్టుకొస్తున్నాయి బోట్లు, పడవలు. అక్కడైతే ఏవైతే లంగరు వేసి ఉంచినటువంటి బోట్లు, పడవలు కూడా ఈ ధాటికి కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గేట్ లిఫ్టింగ్ వాళ్ళకు కూడా పగుళ్ళు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి అయితే ఊహించిన స్థాయిలో వరద ఉధృతి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉగ్ర గోదావరిని తలపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎన్నడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తోంది. ఓ బోటు మనం చూస్తున్న విజువల్స్లో ఓ బోటు బ్యారేజీకి నీరుగా వచ్చి కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్ లిఫ్టింగ్ వాళ్ళకి పగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే 11,25,000 క్యూసెక్యుల ఇన్ఫ్లో దాటేసింది. దీంతో బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. అటు రెండో ప్రమాద హెచ్చరికను కూడా కొనసాగిస్తున్నారు. మనం ఓవరాల్గా చూసినట్లయితే విజయవాడలో కృష్ణమ్మ ఉధృతి అయితే స్పష్టంగా కొనసాగుతుంది. భారీ వర్షాలకు వరద నీరు ఉగ్ర గోదావరిని తలపిస్తుంది. మనం క్లియర్గా చూస్తున్నాం. ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ఎక్కడో లంగరు వేసినటువంటి బోట్లను కూడా నేరుగా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఉన్నాయి. సుమారు 4-5 బోట్లను కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా ఒక బోట్ వచ్చి ఆ స్పీడ్తో వచ్చి దానికి నేరుగా తాకినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ పైన చిన్న ఒక ప్రాంతంలో, ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో, గేటు ఉన్నటువంటి ప్రాంతంలో పైభాగంలో ఒక పగులు కూడా వచ్చినట్లుగా కూడా కొన్ని అక్కడ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా పిక్చర్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. గడచిన 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వానలకు, అంటే కేవలం విజయవాడ పరిసర ప్రాంతాలనే కాదు, ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, అదేవిధంగా కృష్ణానదికి ఉన్నటువంటి ఉపనదుల్లో పెరుగుతున్నటువంటి వరద ఉధృతి కారణంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ చాలా అలార్మింగ్గా ఉంది, డేంజరస్గా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి పైభాగంలో ఒక చోట క్లియర్గా ఇక్కడ పగులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో స్థానికంగా కూడా కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పగులు గల కారణం ఏంటి? ఇది చిన్న పగుల, పెద్ద పగుల, ఇంకేమైనా? ఎందుకంటే మొన్ననే మనం చూసాం తుంగభద్ర డ్యాముకి సంబంధించినటువంటి ఒక గేటు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి జస్ట్ ఒక 1 మంత్ క్రితమే మనం చూసాం. సో ఇక్కడ కూడా చరిత్రలో కనీ విని ఎరుగిన రీతిలో సుమారు 11,00,000 క్యూసెక్యుల వరకు కూడా ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి పైభాగంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో బీట్ల వారినట్టుగా తెలుస్తుంది, పగులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పిచ్చి పైకి ఊడినటువంటి విజువల్స్ని మనం విక్టీవ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా విజయవాడలో సిచ్యువేషన్ మాత్రం పూర్తి స్థాయిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తుంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే 11,00,000 పైగా క్యూసెక్యులు ఇన్ఫ్లో ఉన్నట్టుగా కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఉధృతి, వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇది ఒక బోటు, ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చినటువంటి బోటు నేరుగా ప్రకాశం బ్యారేజ్ గేట్కి బలంగా తాకి అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉగ్ర కృష్ణమ్మను మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా ఉగ్ర గోదావరి మనం చెప్తూ ఉంటాం, కానీ ఈసారి కృష్ణానది కనీ విని ఎరుగుని రేంజ్లో ఈరోజు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేశారు. వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే జారీ చేశారు. ఆ హెచ్చరికను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యంగా కృష్ణలంకలో రిటర్నింగ్ వాల్స్ ఉండడంతో వరద నుంచి ప్రమాదం తప్పింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడే రిపోర్టర్, బిగ్ టీవీ రిపోర్టర్ ఎక్స్క్లూజివ్గా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ రిటర్నింగ్ వాల్ను కూడా మరో అర అడుగు లేదా ఒక అడుగు మేర నీరు కనుక ప్రవహిస్తే దాటితే ఆ రిటర్నింగ్ వాల్ కూడా దాటి
విజయవాడలోకి నీరు వచ్చేసే ప్రమాదం అయితే కనిపిస్తోంది. చాలా చోట్ల రిటర్నింగ్ వాల్ పైనుంచి కూడా వరద నీరు ఉప్పొంగే పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. సో చాలా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సజెస్ట్ చేశారు, వాళ్ళకు కూడా సాయం పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ముంపు ప్రాంతాల్లో స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. విజయవాడ విలయవాడగా మారుతుంది, ప్రతి క్షణం కూడా వరద తాకిడి పెరుగుతూ ఉంది. ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వస్తూ ఉంది, మనం ఇంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఒక గేటు పై భాగంలో పగుళ్ళు ఏర్పడ్డాయి, చిన్న పగులు వచ్చింది, అక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ గేటు పైకి ఎత్తే పరిస్థితి లేదు, కిందకి దించే పరిస్థితి లేదు. సో దీంతో ఒక రకమైనటువంటి టెన్షన్ సిచ్యువేషన్ అయితే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ దీనిపైన ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఒకవేళ ఇలాగే కనుక ఉండి ఇదే స్థాయిలో వరద ఉధృతి కనుక కొనసాగినట్లయితే దీనికి ఏమైనా పెద్ద ముప్పు వచ్చే ప్రమాదం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రకాశం బ్యారేజ్ పైన ఒక గేటు పై భాగంలో ఉండేటటువంటి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతం. దీనిపైన ఇరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, చిన్నగా పగులైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపైనుంచి ఒక ఊడి పడింది, సిమెంట్ ప్రాంతం ఇదంతా ఏదైతే ఉంటుందో కాంక్రీట్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బయటికి లేచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ గేట్ని పైకి వెత్తే పరిస్థితి లేదు, కిందకి దించే పరిస్థితి లేదు. అంటే ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే చాలా కీలకమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద ఉధృతి కంప్లీట్గా తగ్గే పరిస్థితి లేదు, పైనుంచి ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది, ఇప్పటికీ ఆల్రెడీ ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది, రిటైనింగ్ వాల్ను కూడా తాకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుంది. ఇలాంటి సమయంలో ప్రకాశం బ్యారేజీ ఒక గేటు పైన ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడం నిజంగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. సో ఇది ఇక్కడితో ఆగుతుందా, నిజంగా ఏదైనా ప్రమాదానికి దారి తీస్తుందా అనేటటువంటి ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే వరదలు వచ్చేటప్పుడు గేట్లు అనేవి చాలా ముఖ్యం. సో ఫ్లోను బట్టి ఇన్ఫ్లోను బట్టి గేట్లు పైకి వెత్తాలి, కిందకి దించాలి. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్లో ఒక గేటు పై భాగంలో ఇది సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇది చిన్నదైనా లేకపోతే ఇంకాస్త పెద్దగా అవుతుందా, లేకపోతే ఒకవేళ పెద్దగా ఇది ఏమైనా పగులు ఇంకాస్త పెరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ టీవీ తరపు నుంచి కూడా మనం కోరుకుంటున్నాం, అంతా సేఫ్గా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలి, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అయితే ఈ పాటికే అధికారుల దృష్టికి కూడా బహుశా వెళ్ళుంటుంది ఈ ఇష్యూ, ఖచ్చితంగా దీనిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం, ఇదంతా కూడా ఇది కిందన వాళ్ళకి సంబంధించినది, దీని గేటుకి సంబంధించిన ప్రాంతం. ఈ గేటు పై భాగంలో ఉండేటువంటి బహుశా దీనికి సపోర్టివ్గా ఉండేటటువంటి స్ట్రక్చరు లా కనిపిస్తుంది. సో ఇక్కడ దీనిపైన ఇక్కడ ఈ పగులు వచ్చింది. సో ఈ పగులు తీవ్రత మనకి చిన్నగా కనిపిస్తుంది, నిజంగా చిన్నగానే ఉందా? ఎందుకంటే సాధారణ సమయాల్లో వేరు, మామూలు ప్రవాహం ఉన్నప్పుడు వేరు, కానీ ఈరోజు వరద ఉధృతి ఈ స్థాయిలో ఉంది. కనీ విని ఇరుగుని రీతిలో వరద ఉధృతి కొనసాగుతుంది, 11 లక్షల క్యూసెక్కుల్ని తట్టుకునే స్థాయిలో అక్కడ ప్రవాహం కనిపిస్తుంది. సో ఆ ప్రవాహాన్ని తట్టుకుంటుందా, తట్టుకోగలదా? ఒకవేళ ఆ ప్రవాహం కనుక నిజంగా సాయంత్రంకి పెరిగి ఒక 11 లక్షలు దాటి వెళితే ఈ డ్యామేజ్ ఏమైనా పెద్దదయ్యే ప్రమాదం ఉందా అనేటటువంటి ఒక భయం కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే విజయవాడ మునగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణమ్మ ఉధృతి, బుడమేరకు నీటి ప్రవాహం పెరగడం, మున్నేరు వాగు నీటి ప్రవాహం, వీటితో పాటు 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడడం ప్రధానంగా బెజివాడలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్లు ఉండేటటువంటి ఈ సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతం బాగా అలారమింగ్గానే మనం చెప్పుకోవచ్చు, విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటి డ్యామ్స్ దగ్గర కానీ బ్యారేజెస్ దగ్గర కానీ చూడడానికి చిన్న చిన్న
చిన్న చిన్న ఇబ్బందుల్లాగే కనిపిస్తాయి. దాన్ని కరెక్ట్గా కానీ హ్యాండిల్ చేయలేకపోతే చాలా భారీ ప్రమాదం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది గతంలో చరిత్ర కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఆ పగులొచ్చిందో దాని కిందనే ఎక్కడి నుంచో వచ్చినటువంటి బోటు నేరుగా వచ్చి కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎక్కడో లంగర వేసి ఉంచినటువంటి బోట్లు కూడా కృష్ణానది ఉధృతికి నేరుగా ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చి అక్కడ కొట్టుకొని అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ బోటు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే కొట్టుకొని వచ్చి అక్కడ ఆగిపోయిందో ఎగ్జాక్ట్గా దాని పై భాగంలోనే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ఒక గేటు పైన ఈరోజు ఇక్కడ పగులైతే స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సో దానికి సంబంధించినటువంటి డ్యామేజ్కి సంబంధించిన విజువల్స్ అంతా కూడా ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎగ్జాక్ట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది చిన్నగా ఉంటుందా లేదా పెరుగుతుందా పెద్దదవుతుందా, ఇవ్వండి కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఈ ప్రకాశం బ్యారేజ్లో ఉండేటటువంటి గేట్లలో ఒక గేట్ పైన ఉండేటటువంటి ఎగ్జాక్ట్ డ్యామేజ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్, ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి డ్యామేజ్ అయినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. సో ఇది దీని తీవ్రత ఎంత, ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి ఉధృతి ఇలాగే కనుక కొనసాగగలిగితే ఇదేమైనా ఇబ్బంది పెడుతుందా? ఎందుకంటే ముఖ్యంగా మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఎక్కడైతే ఇది డ్యామేజ్ అయిందో ఆ గేటు పైకి కిందకి వెళ్ళే పరిస్థితి లేదు అన్నట్టుగా తెలుస్తుంది. నాట్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ బట్ అదొక సమాచారం అంటుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే సో ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? సో అధికారులు దీని మీద దృష్టి పెడుతున్నారా? సో ఒకవేళ పెట్టకపోతే ఖచ్చితంగా పెట్టాలనేటటువంటి సూచన అయితే బిగ్ టీవీ తరపు నుంచి అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. సో ఏదేమన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. బుడమేరకు భారీ వరద వచ్చింది. దీంతో విజయవాడ మొత్తం నీట మునిగిపోయింది. మొన్నటి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం కూడా పోటెత్తుతుంది. ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. నిన్న తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. సో మనం చూస్తున్న విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, మొత్తం విజయవాడలో ఏ ప్రాంతం చూసుకున్నా కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం డ్రోన్ విజువల్స్లో కానీ లేకపోతే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్కి సంబంధించి, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి. ఎందుకంటే పదే పదే బిగ్ టీవీ దీనిపైన ఫోకస్ చేస్తూ ఉందంటే కేవలం వార్తను అందించడమే కాదు వాస్తవాలను తెలియజేయాలి, అప్రమత్తం చేయాలి. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా కూడా రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. సో ఏమాత్రం చిన్న డ్యామేజ్ కలిగినా కూడా నష్టం ఊహించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి బిగ్ టీవీ ఖచ్చితంగా అలర్ట్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఎక్స్క్లూజివ్గా ఈ కథనాన్ని డీటెయిల్డ్గా ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో విజయవాడ మునగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత సిచ్యువేషన్ విజయవాడలో అయితే మాత్రం అలార్మింగ్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సాయి శంకర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక గేటు దగ్గర కూడా చిన్న బీటలు వారినట్టుగా పగులొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్, ప్రధానంగా కూడా వరద ఉధృతి ఏ విధంగా ఉందంటానికి ఒకసారి మనం పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. అంటే ఇది ప్రకాశం బ్యారేజీ బ్యాక్ సైడ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ సైడ్ వాటర్ అంతా పంపింగ్ చేసి దానికి వాటర్ ఏదైతే మంచినీరుకి సంబంధించినటువంటి సరఫరా చేసేటటువంటి ఈ ప్రాంతం ఒక్కసారి మనం దాన్ని గమనిస్తే ఏ విధంగా ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత ప్రవాహం అనేది ఎంత స్పీడ్గా బ్యాక్ వాటరే ఇంత స్పీడ్గా ఉందంటే ఫ్రంట్ వెళ్ళేటటువంటి వాటర్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. మనం కరెక్ట్గా ప్రకాశం బ్యారేజీ కరెక్ట్గా మనకు కనబడుతుంది, అక్కడి నుంచి అడుగు దూరంలో ఈ పంప్ హౌస్ ఉంటుంది. ఇదంతా కూడా బ్యాక్ వాటర్ అంటే ఫ్రంట్కు వెళ్ళలేక ఆ ఫ్లోలో వెనక్కి వచ్చేటటువంటి పంప్ హౌస్కు సంబంధించినటువంటి వాటర్ అనే విధంగా చెప్పొచ్చు. ఇదంతా కూడా దీని పరిస్థితి ఎంత దారుణంగా ఎంత ప్రవాహం తీవ్రత ఉంది అనేది ఒకసారి గమనిస్తే ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్ళేటటువంటి వాటర్ యొక్క ప్రవాహం కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోట్స్ కూడా అంటే థ్రెడ్ వేసి వాటిని కట్టేసి ఉంచుతారు. ఇటు అంతా కూడా ప్రకాశం బ్యారేజీ వెనకంతా కూడా బోట్లని థ్రెడ్లు వేసి కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ జాలర్లు కానీ లేకపోతే కొంత రెస్క్యూకి సంబంధించినటువంటి బోట్లు కానీ అవన్నీ కూడా నిలిపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా ఆ థ్రెడ్లు వేసినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా తెగిపోయి 5-6 బోట్లు ప్రకాశం బ్యారేజీ వైపు కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బోట్
చేసినటువంటి నేపథ్యం కూడా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వరద ప్రవాహాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇంకోవైపు అయినటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఈ బోట్లు కూడా వేగంగా వచ్చి తగలడంతో 69వ గేట్ ఏదైతే ఉందో అది కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పరిస్థితి చూస్తే మాత్రం వరద ఉధృతి 11 లక్షల క్యూసెక్లు అనేది దాటడం అనేది కూడా ఇది ఒక చరిత్రగా ఉంది అనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారుల అంచనాలు కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పంప్ హౌస్ అనేది కూడా మనం చూడొచ్చు, ఒకవైపు నుంచి ఇంకోవైపుకి కింద పంపులు వేసి పంపించేటటువంటి పరిస్థితులు ఉండేవి, కానీ పైనుంచి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చూడొచ్చు. అది కూడా చాలా తీవ్రమైనటువంటి వేగంతో ఈ పంప్ హౌస్లోకి నీళ్లు వస్తున్నాయంటే ఇక్కడ నుంచి కూడా మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మనం స్ట్రైట్గా చూస్తే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వైపు ఎట్లా ఉరవలెత్తుతుంది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంతో వేగంగా వస్తున్నటువంటి వాటర్ను కూడా మనం ఇక్కడ నుంచే గమనించేటటువంటి పరిస్థితులు చూడ వస్తున్నటువంటి వరద తీవ్రతని ఎప్పటికప్పుడు అంచనా వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11 లక్షల క్యూసెక్లకి వరద వస్తుందనే విధంగా కూడా ఈ 3 రోజుల్లో కూడా అధికారులు కూడా కొంత అంచనా వేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తీవ్రత అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి డ్యామేజ్, ఎందుకంటే ప్రస్తుతం రివర్స్ ఏదైతే ఈ ప్రకాశం బ్యారేజీ లోపలికి వచ్చేటటువంటి వాటర్ కానీ వెనక్కి వచ్చేటటువంటి వాటర్ కూడా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులుగా ఉండటంతో కరకట్ట చంద్రబాబు ఇంటికి వెళ్ళేటటువంటి కరకట్ట ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా మూసేశారు పోలీసులు. అక్కడికి ఎవరిని కూడా అలో చేయట్లేదు, ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటుంది అనేది తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కరకట్ట మీదుగా కూడా ఎవరిని కూడా ప్రవహించకుండా వాటి మీదుగా వెళ్లకుండా కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అక్కడికి ఎవరిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. క్లియర్గా కరకట్ట మీదుగా వెళ్ళని వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కరకట్ట మీదకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదనే విధంగా కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని, గేట్లకు సంబంధించి సిచ్యువేషన్ ని కూడా అధికారులు అయితే అంచనా వేయడానికి కూడా సాయిశంకర్ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒక గేటు పైన చిన్న పగులైతే కనిపిస్తోంది, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అది అధికారులు గమనించారా? అధికారుల దృష్టికి వచ్చిందా? దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే అది అధికారుల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన అధికారులు జలవనరుల శాఖకు సంబంధించి కానీ ప్రకాశం బ్యారేజీ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిని ఎలా రెక్టిఫై చేయాలనే దానికి సంబంధించినటువంటి కోణంలో కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయొచ్చు? ఆ బోట్స్ ఏవైతే వచ్చి డ్యామేజ్ చేసినటువంటి బోట్లు ఉన్నాయో చేసినటువంటి గేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేయడానికి ఉండేటటువంటి పరిస్థితులు ఉంటే, గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు రెండు బోట్లు అలాగే కొట్టుకొని వచ్చి బ్యారేజ్ కింద ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో కొంత గంటల పాటు శ్రమించి వాటిని అధికారులు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే దాని ఎంతమేర డ్యామేజ్ అవడం జరిగింది, ఆ పగులు అనేది ఎంతవరకు అయిందనే దానికి సంబంధించి కూడా అంచనా వేసేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు చేయగలరా లేకపోతే వరద ఉధృతి తగ్గిన తర్వాత దానిని రెటిఫై చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అంత ఫ్లో వాటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానిని ఏ విధంగా చేయాలనేది కూడా కొంత అధికారులు కూడా పరిస్థితులు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మనకి బ్యాక్ వాటర్ వచ్చేటటువంటి ఏరియాలో జలవనరుల శాఖకు సంబంధించి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ మొత్తానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకు కూడా అధికారులు అయితే కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మరి దీనికి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఈ వరద ఉధృతికి సంబంధించి సంబంధించిన దానిపైన చర్చ చేయడానికి వస్తున్నారా అనేది కూడా మనం కొంత అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాకపోతే అధికారులు అయితే మాత్రం ప్రస్తుతం
మాట్లాడకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమీక్ష అయితే చేసుకోనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా తెలుస్తుంది. గేటుకు సంబంధించిగా అయితే వెళ్ళినట్లు కూడా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని ఏమన్నారు. మరి సహాయక చర్యల మాట ఏమిటి సాయి శంకర్? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏమవుతున్నాయి? ఎందుకంటే ఉదయం వేకుజామున 3 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామని చెప్తూ ఉన్నారు. సో అధికారుల అప్డేట్ ఏంటి మరి? కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మంత్రి నారాయణ వచ్చి సింగునగర్ లో సిచ్యువేషన్ చూశారో ఆ తర్వాత వెంట వెంటనే దానిపైన డిసిషన్లు అనేది స్పీడ్ గా జరిగాయని విధంగా చెప్పొచ్చు. సీఎం అధికారులు దృష్టికి తీసుకెళ్ళటం, సీఎం దృష్టికి తీసుకెళ్ళటం, సీఎం కూడా వేగంగా స్పందించి అక్కడ సమయంలో కొడుచు సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, ప్రతి ఒక్కరికి వాటర్ వెళ్తుందా, ప్రతి ఒక్కరికి ఫుడ్ సప్లై జరుగుతుందా అనేది ప్రత్యక్షంగా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఒక సింగ ప్రవహిస్తున్నటువంటి ఈ వాటర్ ఫ్లో అంతా కూడా ఏదైతే మన చెన్నకు వెళ్ళేటటువంటి లంక గ్రామాల్లో కూడా సిచ్యువేషన్ అనేది కూడా కొంత సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఇప్పటికే సీఎం అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు గుంటూరు వాటర్ అంతా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఉండేటటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఎవరిని కూడా అక్కడ ఉండనీయట్లేదు. అదే విధంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సహాయక బృందాలు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి సేఫ్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వరద సహాయ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల నుంచి కూడా విజయవాడకైతే ఫుడ్ జిల్లాకు సంబంధించి కూడా లక్షలాది వాటర్ బాటిల్ అదేవిధంగా ఫుడ్ ను కూడా విజయవాడకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం సహాయక చర్యలకు సంబంధించి మాత్రం పూర్తి అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలు కానీ విజయవాడ కాంగ్రెస్ కాలనీకి సంబంధించినటువంటి ఏరియాల్లో ఈ రెయిన్ ఎఫెక్టెడ్ కానీ వరద ముంపులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత హెల్ప్ లైన్ దృష్టి ద్వారా కూడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు. మాకు ఇంకా కొంత వాటర్ రావాలి, ఫుడ్ రావాలి అనే విధంగా కూడా కంప్లైంట్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు అయితే ప్రతి క్షణం కూడా దీనికి సంబంధించినటువంటి దానిపైన అధికారులతో అయితే రుజువు చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రులు కూడా అక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింగునగర్ కి సంబంధించినటువంటి అంశంలో క్లస్టర్లుగా కూడా డివైడ్ చేశారు. ఒక్కొక్క క్లస్టర్ కి ఒక అధికారి నియమించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ కావాలా, లేకపోతే వాళ్ళకి ఒకవేళ కనుక బయటికి రావాలంటే వాళ్ళని బయటికి తీసుకొని రావడం లేదు, అక్కడే సేఫ్ గా ఉన్నారంటే అక్కడే ఉంచి వారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం ఇవన్నీ చేస్తున్నారు. మరికొంతమందికి ఇంకా సహాయ చర్యలు అందాలనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ వరద వల్ల మునిగిపోయినటువంటి పంట నష్టాన్ని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ లంక గ్రామాలకు సంబంధించి కానీ బ్యాక్వర్డ్ వచ్చేటటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కరకట్ట ఏరియా కానీ అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అధికారులు అయితే పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు కూడా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా వరద విద్యుత్ అంతా తగ్గిన తర్వాత పంటకు నష్టం ఎంత జరిగింది, దానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దాని దృష్టిపడతా ఉంటున్నారు. ఎవరైతే ఈ వరదలను చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయల ఎస్పీఎస్ఐ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక మందికి కూడా ఎస్పీఎస్ఐ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఈ కిందగా వెళ్ళేటటువంటి లంక గ్రామాల్లో కూడా మంత్రి గుట్టుపాటి రవి కూడా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు బాపట్ల ఏరియాకు సంబంధించినటువంటి ఏరియాల్లో, చేపలకు సంబంధించిన ఏరియాల్లో, ఎందుకంటే
ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వాళ్ళు బతికేటటువంటి అంటే ఎవరైతే చేపల వేటగాళ్ళు ఉంటారో వాళ్ళంతా బతికేటటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూడా మంత్రులు వెళ్తున్నారు, అదేవిధంగా ఆ ఏరియా ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఊహించినటువంటి పరిస్థితుల్లో ఇవంతా కూడా ఫ్లడ్ వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ రోజు అయితే రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగేటటువంటి అవకాశాలు కూడా ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఏమన్నారు. థ్యాంక్ యూ సాయి. సో అది ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే విజయవాడలో కృష్ణమ్మ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు వరద నీరు ఉగ్ర గోదావరిని తలపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్నడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 11,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో దాటేసింది. దీంతో బ్యారేజ్ వద్ద అన్ని గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు. అటు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. మరోవైపు కృష్ణలంకలో రిటైనింగ్ ఫాల్స్ ఉండడంతో వరద నుంచి పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవచ్చు. అయితే చాలా చోట్ల రిటైనింగ్ వాల్ పైనుంచి కూడా వరద నీరు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు ఖాళీ చేయించారు కూడా. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి విజయవాడ వరదలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి